అందరికీ నమస్కారములు. ఈరోజు తనకల మండలం గందోడవల్లిపల్లి నుండి మన ఎంజీ గ్రూప్ అధినేత ఎంజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది మా పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో దానికిగాను వీళ్ళకందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళకందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. మన ఎంజీ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలనే తపన ఆయన చాలా ఉంది. ఆయనకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు వీళ్ళందరూ సైనికుల్లా, వైఎస్ఆర్సీపీ సైనికుల్లా పనిచేస్తారని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళ పల్లె నుండి వాళ్ళ గ్రామం నుండి తనకల్ల మండలంలో మెజార్టీ వచ్చే దానిలో వీళ్ళంతా ప్రధాన పాత్ర పోషిస్తారని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జయ జగన్. తనకల్లు మండలం తవలం గ్రామ పంచాయతీ గందడవల్లిపల్లి నుండి ఎంజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుండి తెలుగుదేశం నుండి భారీగా కార్యకర్తలు యువత తరలివచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉంటాం. ఈ పార్టీలో మేము కూడా భాగమవుతాం. వైఎస్ఆర్ గారి కుటుంబంలో మేము కూడా భాగమవుతామని చెప్పి మాతో చెప్పారు. వీళ్ళందరూ మా గ్రామంలో మా బూతులలో మేము ఇచ్చిన భారీ మెజార్టీ తీసుకొస్తామని ప్రతిజ్ఞ పూని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న యువతనందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మా పార్టీలకు స్వాగతం పలుకుతూ సోదరులారా, మీకు అందరికీ ఎంజీ రెడ్డి గారితో పాటి మగ్గుల్ భాయ్ గారు మేము అందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మీకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మగ్గుల్ అన్న అనే ఒకే ఒక సంకల్పంతో తనకల మండలం గందోడి వారిపల్లి నుంచి దాదాపుగా 20 మంది ఊరి వాసులు ఈరోజు మన వైసీపీ టీడీపీ జనసేన నుంచి వీడి మన పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా మన పార్టీలో చేరిన వీరిని ఒక ఓటర్లుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి చూసేవాడు మన మగ్గుల్ అన్న గారు, ఎంజీ అన్న గారు. ఇదేగాక 3 రోజుల క్రితం మన కనసామాపల్లి నుంచి కూడా కొంతమంది యువత మన వయసులో చేరడం జరిగింది. ఈరోజు గందోడి వారిపల్లి నుంచి కూడా మన పార్టీకి చేయడం జరిగిందనమాట. ముందు ఇంకా చాలా గ్రామాల నుంచి మన పార్టీలోకి చేరడం సిద్ధంగా ఉన్నారు. ఈసారి మనం మగ్గుల్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ, బోయి శాంతమ్మ గారిని ఎంపీగా చేసుకుంటూ, జగన్ గారిని మళ్ళీ ఇంకోసారి మనం సీఎం చేసుకోవాలి. జై జగన్. గౌరవ సభ్యులు, మన మగ్గుల్ అన్న గారు ఏ నేర చరిత్రగా లేనివాడు. ఆ దిశలో ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కూడా ముందుండి నడిపించే శక్తి అతనికి ఉంది. ఇంతవరకు మేము చూసిన నాయకుల్లో చాలామంది చూసాం, కానీ మగ్గుల్ అన్న అంత ఉత్తమమైన నాయకుడు ఎవరిని మేము చూడలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్న యొక్క సేవలు ఖచ్చితంగా వినియోగించుకుంటాం. పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా యొక్క పాత్ర పోషిస్తామని చెప్పి మరి ముఖ్యంగా వచ్చిన అందరి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్నకు మంచి ఆరోగ్యము అందరికి సహకరించాలని చెప్పి ఈ రంజాన్లో ముస్లిం సోదరులకి అలాగే హిందూ సోదరులకు అందరికీ రంజాన్ యొక్క శుభాకాంక్షలను తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం. కనకల్ల మండలం తవలం గ్రామం గందోడి వారిపల్లి నుంచి ఈరోజు ఎంజీ అన్న సమక్షంలో మేము యువత కొంతమంది 20 మంది దాకా మగ్గులన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది.
మగ్గులన్న వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మగ్గులన్న నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఇష్టంగా ఉంది, అందుకోసమే జాయిన్ అవ్వడం జరిగింది. ఎంజీఎన్న సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుకు రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనే ఆశతో, మన మగ్గులన్నను అసెంబ్లీకి పంపించాలనే దృఢ సంకల్పంతో మా శక్తి వంచన మేము కృషి చేసి అన్నం కల్పించేకి ప్రయత్నిస్తాం. మగ్గులన్న గారి నాయకత్వం, జై జగన్.